టీటీడీ చైర్మన్ గా మరోసారి బాధ్యతలు చేపట్టారు వైవి సుబ్బారెడ్డి ఉదయం 9:45 నిమిషాలకు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు టీటీడీ చైర్మన్ గా రెండోసారి అవకాశం కల్పించిన స్వామివారికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వైవి సుబ్బారెడ్డి సాధారణ భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని వైవి సుబ్బారెడ్డి అన్నారు శ్రీవారికి సేవ చేసే అవకాశం మరోమారు రావటం చాలా సంతోషంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సాధారణ భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామంటున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ టీటీడీ చైర్మన్ గా రెండోసారి వైవి సుబ్బారెడ్డి గారు నేరు ప్రమాణ స్వీకారం చేశారు సోమవారికి ప్రథమ సేవకుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు మీ ప్రాధాన్యత ఏ విధంగా ఉంది సేవ చేసే అవకాశం ముందుగా కలయుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి గారి ప్రథమ సేవకుడిగా రెండోసారి నియమించినందుకు ఆ కలయుగ దైవ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నాకు అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ప్రాధాన్యత మొదటి నుంచి కూడా గత 2 సంవత్సరాల కిందట ప్రథమ పౌరుడిగా బాధ్యతలు తీసుకునే కార్యక్రమాలు అయితే చేశామో ఇప్పుడు అవే కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం అప్పుడు ఇప్పుడు మా ప్రాధాన్యత సామాన్య భక్తుడే సామాన్య భక్తుడు శీఘ్రంగా దర్శనం చేసుకోవటమే కాకుండా సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా వసతుల్లో గాని అన్నదానంలో గానిండి అన్ని సమకూరే విధంగా చర్యలు తీసుకోవటమే మా ప్రధాన ప్రాధాన్యత అదే విధంగా తిరుమల ప్రవిత్రతను కాపాడటం కోసం తిరుమలలో ఎక్కడ ఈ బ్రోకర్లు దళారీలు వ్యవస్థ లేకుండా ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో రూపుమాపటం జరిగిందో అదే విధంగా రాబోయే 2 ఏళ్లలో కూడా పద్ధతి కంటిన్యూ అయ్యేటట్టు సాధారణ భక్తులకి ఇబ్బందికరం లేకుండా వేరే భక్తులు ఎవరైనా వచ్చినా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వాళ్ళు దర్శన భాగ్యం వాళ్ళకే ఏర్పాటు చేయటం చేసే కార్యక్రమం అదే పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను గతంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం ప్లాస్టిక్ రద్దు చేయడం కానీ వృక్షాలు నాటడం కానీ వీటికి సంబంధించి భవిష్యత్తులో ఈసారి ఏ విధంగా ఉండదు అవి ఎట్లా మనం ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం పరివారణాన్ని కాపాడటంలో భాగంగా తిరుమల కొండలో పవిత్రతను కాపాడటంలో భాగంగా ప్లాస్టిక్ని వాడటం బ్యాన్ చేశాం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సంచులు కానీ సో అది ఒక ప్రధాన ఘట్టం అది విజయవంతంగా గత 1.5 ఇయర్ నుంచి అమలు చేస్తున్నాం అదేవిధంగా పరివారణాన్ని తిరుమలలో 7 కొండల్లో ఉండే పవిత్రతను కాపాడటంలో భాగంగా మోటార్ వెహికల్స్ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ని కూడా తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం ద్వారా పరివారణాన్ని కాపాడటం మొదలుపెట్టాలనుకున్నాం అది కరోనా వ్యాధి వల్ల అమలు చేయలేకపోయాం రాబోయే రోజుల్లో రాబోయే నెక్స్ట్ 2-3 మంత్స్లోనే ఆ కార్యక్రమం కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా వృక్షాలను పెంచే కార్యక్రమం ప్రతి భక్తుడు కొనబేదకు వచ్చిన భక్తుడు ఒక వృక్షాన్ని నాటే విధంగా రాబోయే రోజుల్లో ప్రణాళికలు రూపొందించి ఆ కార్యక్రమం కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం గో సంరక్షణ కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు వాటి సంరక్షణ కోసం నేడు ఈ యూనివర్సిటీతో కూడా ఒక ఎంఏఓ కూడా చేసుకునే అవకాశం ఉందన్నారు దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్నారు మేము ప్రారంభించిన కొన్ని మహత్తర కార్యక్రమాల్లో గుడికో గోమాత కార్యక్రమం ఒకటి గుడికో గోమాత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉండే హిందూ దేవాలయాల్లో గుళ్ళల్లో గోమాతను పూజించే విధంగా చర్యలు తీసుకోవాలి దానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా గోవును కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చేయాలని చెప్పి ఆ కార్యక్రమం అమలుపరుస్తూ ఇప్పటికి సుమారుగా 100 దేవాలయాల్లో అమలు చేయటం జరిగింది టీటీడీ చైర్మన్గా ప్రథమ సేవకుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేసినందుకు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇందులో పశువులకు సంబంధించి గో సంరక్షణకు సంబంధించి ఒక నిర్ణయం కూడా ఎంఏఓ కూడా చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో మరింత ముందుకెళ్తామని చెప్తున్నారు ఆ సామాన్య భక్తులకు సంబంధించి ఉచిత దర్శనాలు త్వరలోనే అధికారులకు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం కరోనా 3వ దశ వ్యాప్తి రాకూడదని మేము కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తులో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇది వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ప్రసాద్ సాక్షి టీవీ తిరుమలలోని Yeah, paling nyaman aja tuh, paling nyaman.